ప్రముఖ సినీ నటులు హైదరాబాద్ నేటి విశిష్ట బిరుదు స్వీకర్త పురస్కార ప్రదాత శ్రీ మురళీ శర్మ గారిని సాదరంగా సప్రశంసపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. నేటి ఏఆర్ కృష్ణ రంగస్థల పురస్కారాన్ని వారు ప్రదానం చేస్తారు మరియు నట విశిష్ట బిరుదుని స్వీకరిస్తారు శ్రీ మురళీ శర్మ గారు. వైకుంఠపురంబులు నగరిలో నామూల సౌదంబుగా పద సభలో ఉన్న అందరికీ నమస్కారం. ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. చాలా చాలా అమ్మగారిని మిస్ చేస్తున్నారు. మొన్నే పోయారు. ఎప్పుడు చెప్పేవాళ్ళు ఎరా మనది హాఫ్ పోర్షన్ ఇంకా ఉంది, బ్రాడీపేటలో వెళ్దాం ఎప్పుడన్నా. నేను చెప్పాను తప్పకుండా వెళ్దాం, టైం ఉంది, ఇంకా చాలా చేయాలి మనం. అలా సడన్గా అదేదో జరిగింది. బట్ ఇప్పుడు ఇంత దగ్గరలో ఉన్నాను, అరగంట అంటున్నారు ఇక్కడి నుంచి గుంటూరు. నేను ఎప్పుడో వచ్చాను చిన్న ఉన్నప్పుడు. సో ఐఎమ్ ష్యూర్ ఆమె చూస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఎక్కువ ఇమోషనల్గా ఉన్నాను. అండ్ నాకు బుర్రా సాయి గారు మాట్లాడినట్టు రాదు, మన వరప్రసాద్ అన్ని మాట్లాడినట్టు రాదు. కానీ ఇంకా ఆయన చాలా చాలా బిజీ రైటర్, లేకపోతే ఆయన్ని ఒక పేజ్ రాసి ఇమ్మందాం అనుకున్నాను. కొంచెం స్పీచ్ ఇచ్చేట్టు ఏదైనా బాగుంటుందేమో అని. కానీ దానికి రెండు కారణాలు, ఆయన చాలా బిజీ, మళ్ళీ నేను ఎఫోర్డ్ చేయగలను లేను ఆయన్ని. బట్ ఆన్ వెరీ సీరియస్ నోట్, సాయి గారు నాకు బ్రదర్ లాంటి. ఆయన రైటింగ్ గురించి అందరికీ తెలుసు, బట్ యాజ్ అ వ్యక్తి నాకు ఆయన చాలా చాలా ఇష్టం. ఐ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ యాజ్ అ పర్సన్. సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆనర్. అంటే ఐఎమ్ సో టచ్ సో హంబుల్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విసు గారు నాకు ఎల్డర్ బ్రదర్ లాగా, వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్స్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ అండి విసు గారు, ఇట్ స్టార్టెడ్ విత్ యూ. మనం హయాత్లో కూర్చొని మాట్లాడుకుని ఆయన బిజీ రాసుకుంటూ రాసుకుంటూ మధ్యలో 5 నిమిషాలు వచ్చేసి ఒక్క కాఫీ తాగుతారంటే వద్దు సార్ వెళ్ళి రాసుకుంటాను అన్నారు సాయి గారు. అలాగే వరప్రసాద్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. అండ్ మై డియర్ బ్రదర్ కిరణ్ గారు, సో నైస్ టు సీ యూ హియర్. హైదరాబాద్లో కలుస్తూ ఉంటాం. అండ్ వన్స్ అగైన్ అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ ప్లీజ్ కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ ఐ విల్ కీప్ ట్రయింగ్. అంటే ఒక నటుడు ఎప్పుడు అంటాడు ఇది, ఒక స్టేజ్ థియేటర్ ఈజ్ మై ఫస్ట్ లవ్. నేను అది బిలీవ్ చేసి ఇలాగే ఒక స్టేజ్లో ఎక్కడో స్టార్ట్ చేశాను అబౌట్ 30 ఇయర్స్ బ్యాక్, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటపడి విత్ వన్ హోల్ బ్యాగ్ ఆఫ్ డ్రీమ్స్. తెలియలేదు నాకు ఆ రోజు ఇలా వచ్చేసి ఇక్కడ ఇంత అభిమానం, ఇంత లవ్, ఇంత వార్మ్త్, ఇంత ఎఫెక్షన్ దొరుకుతుందని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.